విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. అసలు టీఎన్జిఓస్ వలని లేదా మన తెలంగాణ రాష్ట్ర ఏకీభవించినప్పటి నుంచి లేదా తెలంగాణ స్టేట్ ఫామ్ అయినప్పటి నుంచి ఖచ్చితంగా టీఎన్జిఓస్ ఒక పాత్ర చాలా గొప్పది. వాళ్ళు చేసినటువంటి పనులు కానీ వాళ్ళ నిరంతర కృషిని కూడా మనం ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన సమయం వచ్చింది. మరి ఈరోజు మనం ఎక్కువగా టీఎన్జిఓస్ గురించి తెలుసుకుందాం. అసలు టీఎన్జిఓస్ ఎలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు, అసలు ఏకగ్రీవంగా తన రెండవసారి కూడా అధ్యక్షులుగా అయినటువంటి కిషన్ గారు మనతో ఉన్నారు. ముందుగా టీఎన్జిఓస్ అధ్యక్షులు అలుక కిషన్ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ది స్టూడియో సార్. థ్యాంక్ యూ మేడం. విశ్వ డిజిటల్ మేనేజ్మెంట్ కి, జిల్లా ఉద్యోగులకి, ప్రజలందరికీ కూడా టీఎన్జిఓస్ పక్షాన నమస్కారాలు తెలియజేస్తాను సార్. అలాగే మీరు ఏకగ్రీవంగా రెండవసారి టీఎన్జిఓస్ కి అధ్యక్షులు అయ్యారు. ఖచ్చితంగా మీ నిరంతర కృషి వల్లనే మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే మీ టీఎన్జిఓస్ లో ఉన్నటువంటి ఆ యూనియన్ లో ఉన్నటువంటి అందరు ఉద్యోగుల సపోర్ట్ వలన మరి ఈ సందర్భంలో మా విశ్వ తరపు నుంచి మీకు గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాం. అలాగే మా విశ్వ డిజిటల్ టీమ్ అలాగే మేనేజ్మెంట్ తరపు నుంచి మీకు శుభాకాంక్షలు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? థ్యాంక్ యూ మేడం. నేను టీఎన్జిఓస్ అధ్యక్షునిగా రెండోసారి ఎన్నుకున్నందుకు ముఖ్యంగా నా కార్యవర్గానికి, అన్ని తాలూకాల అధ్యక్ష కార్యదర్శులకు, నిజామాబాద్ ఉద్యోగులకి అందరికి కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే టీఎన్జిఓస్ అనేది ఒక గొప్ప చరిత్ర కలిగిన అసోసియం. ఇది ఎప్పుడైతే అప్పుడు మన నిజాం పాలనలో ఉద్యోగుల పైన అరాచకాలు జరుగుతున్నప్పుడు అది హైదరాబాద్ సర్కార్ ములాజిం పేరు మీద ఏర్పడ్డటువంటి సంఘం. 1956 లో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు కలిపినప్పుడు మరి మా ఉద్యోగులకు అన్యాయం అవుతుందని చెప్పి ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణ నినాదాన్ని, ఈ ఏదైతే రెండు రాష్ట్రాల కలయిక సమంజసం కాదు, మా దగ్గర ఉన్నటువంటి ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తి చాటిన సంఘం టీఎన్జిఓ సంఘం. మరి ఆ సంఘంలో ఆనాడు ఆమోస్ నుంచి పట్టుకుంటే తర్వాత స్వామినాథం గారు, స్వామి గౌడ్ గారు, దేవి ప్రసాద్ గారు, నేడు ఉన్న రవీందర్ రెడ్డి వరకు టీఎన్జిఓ చరిత్ర ఉద్యోగులకు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అటు గవర్నమెంట్ కు ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యలో వారధిగా నిలుస్తున్నటువంటి సంఘం టీఎన్జిఓ సంఘం. మరి అలాంటి ప్రతిష్టాత్మకమైన సంఘంలో మరి నేను ఒక తాలూకా అధ్యక్షునిగా అందులో జాయిన్ అయ్యి మరి 2009 నిజామాబాద్ అర్బన్ తాలూకా అధ్యక్షునిగా, 2011 నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా నా ప్రస్థానం స్టార్ట్ అయ్యి మరి 2016 నేను ఏప్రిల్ 28 రోజు జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. మొన్నటికి మొన్న మరి మా పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నామినేషన్ ప్రక్రియ పెడితే 8 రోజుల ప్రాసెస్ లో మరి నా మీద ఉన్న గౌరవంతో ఎవరు కూడా నామినేషన్స్ వేయకుండా యునానిమస్ గా ఎన్నుకున్నందుకు నా కార్యవర్గానికి, నా జిల్లా ప్రజలకు, నా జిల్లా ఉద్యోగులందరికీ కూడా నేను తల వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఒకటే ఒకటి, మా జిల్లా ఉద్యోగులు ఏ చిన్న సమస్య ఉన్నా మరి ఎక్కడికో పోకుండా మరి టీఎన్జిఓస్ అసోసియేషన్ ఉంది, ఒక పెద్దన్న లాగా ఆదుకుంటుందనే మెసేజ్ ను ఇవ్వగలిగాను కాబట్టే ఇవాళ జిల్లా ఉద్యోగులందరూ మళ్ళీ నాకు రెండోసారి అవకాశం ఇచ్చారనే మాట మీ ద్వారా మా ఉద్యోగులు అందరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను మేడం. ఒకటే ఒకటి చెప్తున్నాను, ఎక్కడైతే సమస్యల పరిష్కారానికి ఒక దారి చూపెడుతుందో, ఎక్కడైతే నేనున్నా మీకు ఏం ప్రాబ్లం లేదు అని భరోసా ఇస్తారో అలాంటి సంఘానికి ఎప్పుడు కూడా ఇదే విధమైన నిరాజనం ఉంటుందన్నమాట. మీ ద్వారా నేను తెలియజేస్తాను. అలాగే టీఎన్జిఓస్ అంటే ఎలాంటి సమస్యలను మీరు పరిష్కరిస్తూ ఉంటారు? మన నిజామాబాద్ లో ఉద్యోగులకు ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి? నిజామాబాద్ లో అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి ఉద్యోగులు కష్టపడాలనే తత్వాన్ని అలవర్చుకున్నారు అది కాబట్టి నిజామాబాద్ లో సమస్యలు పెద్దగా లేవు. ఏ చిన్న సమస్య అయినా ఉద్యోగులకు సమస్యలు అంటే పనిభారం పెరిగింది, ఉద్యోగుల సంఖ్య తగ్గింది, అక్కడ కొద్దిగా డిలే అయడం వల్ల ఇటు రాజకీయ నాయకుల ఒత్తిడి కానివ్వండి, ప్రజల నుంచి ఒత్తిడి కానివ్వండి వచ్చినప్పుడు మా ఉద్యోగుల పైనే డైరెక్ట్ ఈ పని ఎందుకు కాలేదని ఒక సందర్భంలో ప్రజాప్రతినిధులు కూడా ఆగ్రహించిన సందర్భాలు ఉన్నాయి. బోధనలో చూసినట్టయితే మా డిప్యూటీ గారిని గత 1 ఇయర్ క్రితము మరి దుర్భాషలాడిన పరిస్థితి ఉంది. మరి వారి మనోభావాలను దెబ్బతీయకుండా వాళ్ళకు బాసటగా నిలిచి మరి మా వాళ్ళు పనిచేస్తున్నా మీరు ఈ విధంగా హింసించడం తగదు అని మా టీఎన్జిఓస్ ఆ రోజు ఆయన పక్షాన నిలబడ్డది. మున్సిపాల్లో కూడా మరి మా ఒక ఏఈ గారిని, ఒక సూపర్వైజర్ ను కూడా మరి కార్పొరేటర్ గారు
మరి అమ్మా బూతులు తిట్టి మరి ఇష్టానుసారంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తిడితే కూడా ఈ మా వాళ్ళు పనిచేసినా మీరు ఈ విధంగా అనడం సమంజసం కాదని ఆ రోజు కూడా టిఎన్ జోస్ నిలబడ్డది. ఏ చిన్న సమస్య వచ్చినా మేము పని ఒత్తిడిలో ఉండి పనులను ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మమ్మల్ని అనండి తప్ప కానీ మా మమ్మల్ని మేము ఒకవేళ మేము చేయకపోతే మాకన్నా పై ఆఫీసర్ ఉన్నారు కానీ అకారణంగా మమ్మల్ని దూషించడం సమంజసం కాదని ఉద్యోగులు ఏ చిన్న సమస్య ఉన్నా ఉద్యోగులు వెన్నంటూ ఉంటుంది ఇప్పటి వరకు ఉన్నది ఇక ముందు కూడా ఉంటుందనే మాట మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సార్ అలాగే ఈ సమస్యలకు టీఎన్జిఎస్ ఎలా స్పందిస్తున్నారు, అలాగే టీఎన్జిఎస్ లో ఉన్నటువంటి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ స్పందన ఎలా ఉంది? ఒకటే ఒకటి చెప్తున్నామా, ఈరోజు నిజంగా మేము చేసిన పనులకు నిరాజనమే మమ్మల్ని ఏకగ్రీవ ఎన్నుకున్నారు. ఏ చిన్న డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఏ ఉద్యోగిని అడిగినా ఏ చిన్న సమస్య ఉన్నా ఇది ఒకటే ప్రాబ్లం కాదు ఇంకా అక్కడ ఏమన్నా ఆఫీసర్స్ ఉంటే మా వల్ల మా పైన పైన ఉన్న ఆఫీసర్లు కింది వాళ్ళను ఏదైనా హరాస్మెంట్ చేసినప్పుడు కూడా మేము వెళ్ళి మరి మాట్లాడి అక్కడ విత్ ఇన్ ది ఫోర్ వాల్స్ లో నాలుగు గోడల మధ్య ఆ సమస్యను పరిష్కరించి మా వాళ్ళు కొద్దిగా వెనక ముందు లేట్ వచ్చినా మరి అక్కడ ఉన్న ఆఫీసర్లు హరాస్మెంట్ చేయడం కూడా జరిగితే మరి ఆ సమస్యలు కూడా చాలా మట్టుకు మేము సాల్వ్ చేసాము పరిష్కరించాము. అందుకే మా జిల్లాలో ఉన్నటువంటి ఏ ఉద్యోగి కూడా ఏ సమస్య అయినా టీఎన్ జోస్ పోవాలి టీఎన్ జోస్ లో అన్నలు ఉంటారు మరి వాటిని పరిష్కరించుకోవాలనే మెసేజ్ని అయితే జిల్లాలో ఇవ్వగలిగిన మాట నేను ఈరోజు మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను. సార్ అలాగే తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ఖచ్చితంగా టీఎన్జిఎస్ ఆ ఉద్యమంలో కూడా మంచి పాత్రను తీసుకున్నారు, అలాగే చాలా సమస్యలు ఫేస్ చేసినటువంటి ఉద్యోగ వర్గమే, మరి దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణ రాష్ట్రం రావడానికి కూడా ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది అనే మాట మీరు అడగడం చాలా సంతోషకరం. ఎందుకంటే ఆ రోజు ఏ పార్టీలు కూడా ఏకతాటిపై రానప్పుడు మరి స్వామిగౌడు దేవిప్రసాద్ గారి నేతృత్వంలో ఇంప్లాయ్ చేసి చేసినటువంటి పోరాటం చాలా గర్వించదగిన పోరాటం. సకల జనుల సమ్మె చేస్తే జనాలందరూ మధ్య మధ్యలో డ్రాప్ అయ్యారు వారికి ఉన్న పరిస్థితుల ప్రకారం, కానీ ఉద్యోగులు మాత్రం 42 రోజులు నిర్వీర్యంగా పోరాటం చేసి కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ ను కండ్లు తెరిపించిన చరిత్ర టీఎన్జిఓలది అని చెప్పాల్సిన అవసరం ఉంది. టీఎన్జిఓల వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే అందులో ఎలాంటి సంకోచం లేదు. అంటే ఆ రోజు ఉన్నటువంటి ఉద్యమ నాయకుడు నేటి ముఖ్యమంత్రి గారు నేతృత్వం వహించినప్పుడు మరి ఉద్యోగుల పక్షాన మా పాత్ర అన్ని పార్టీలను రాజకీయ పార్టీలను మమేకం చేసి ఎక్కడికక్కడ సంప్రదింపులు చేసి మరి తెలంగాణ రాష్ట్రం సాధించడం సాధించడంతోనే మా పాత్ర అయిపోయిందని కాకుండా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి బంగారు తెలంగాణ సాధనకు ఏ విధంగా మనం ఉద్యోగుల పాత్ర ఉంటుందని దాని మీద కూడా మా కేంద్ర సంఘం రవీందర్ రెడ్డి రాజేంద్రన్న నాయకత్వంలో అన్ని జిల్లాల ఉద్యోగులు కూడా సమయత్తమై బంగారు తెలంగాణ కూడా పాటుపడుతున్నారు, 2 గంటలు ఎక్స్ట్రా పనిచేస్తున్నారనే మాట నేను తెలియజేసుకుంటున్నాను. సార్ అలాగే తెలంగాణ ఆవిర్భవించింది, చాలా మంది దాని తర్వాత కూడా ఇప్పుడు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని అంటున్నారు, మరి ఈ కొత్త రాష్ట్రంలోని ప్రభుత్వం మన జిల్లాలోని ఉద్యోగులనే కానీ రాష్ట్ర ఉద్యోగులనే ఎలా ఆదుకుంటుంది? ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తన ప్రమాణ స్వీకారం చేసే ముందు ఈ ప్రభుత్వము మీ ఉద్యోగులతో ఏర్పడ్డ ప్రభుత్వము, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వము, ఇక్కడ ఈ బాసిజం అనేది ఉండదని మొదటి రోజే ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇలా ప్రజాప్రతినిధులు ఉద్యోగులతోనే ఏ విధంగా ఉంటారంటే నిజంగా ఇంతకు ముందు ప్రజాప్రతినిధులు మేము కలవాలంటే ఒక ఉద్యోగ సంఘ లీడర్ పోయి కలవాలన్నా మరి ఆయన కింద ఉన్నటువంటి అనుచరులతో టైం తీసుకుని పోయే పరిస్థితి ఉండేది. నిజంగా ఇప్పుడు మేము చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఏ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసినా మరి దగ్గరికి పిలిచి అన్న కిషన్ భాయ్ ఏంటి మీ సమస్యలు ఏమన్నా ఉంటే చెప్పండి మేము పరిష్కరిస్తామంటూ వాళ్ళు మాకు వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు కాబట్టి గవర్నమెంట్ లో వాళ్ళ భాగస్వామ్యం ఉద్యోగులు కూడా ఉద్యోగులతో రాజకీయ నాయకులతో ప్రజాప్రతినిధులతో మమేకం అయితేనే పనులు అయితాయని వాళ్ళు గ్రహించారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పిండో ఫ్రెండ్లీ గవర్నమెంట్ దానికి ఉదాహరణ చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు మా దగ్గర ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా మమ్మల్ని ఆప్యాయంగా పిలిచి మరి మమ్మల్ని సమస్యలు అడిగి మరి మా ఉద్యోగుల పక్షాన నిలబడుతున్నారు కాబట్టి నిజంగా కొన్ని సమస్యలు అయితే అది గతంలో మేము మరి అక్కడ ఆ సమస్య తీర్చాలంటే కన్సర్న్ మంత్రి దగ్గరకు పోయి సమస్యలు మేము చెప్పుకుంటే గానీ చేయలేని పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు
మాకున్నటువంటి ప్రజాప్రతినిధులు శాసనసభ్యులకు ఏ చిన్న విషయం చెప్పినా మరి వాళ్ళే స్వయాన గవర్నమెంట్ లెవెల్లో మంత్రి గారితో కానీ ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి సమస్యకు పరిష్కారం చెప్తున్నారు. కాబట్టి ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇది ఒక ఉదాహరణ నేను మీకు మీకు తెలియజేస్తున్నాను. సార్, అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల పాత్ర ఎంతవరకు ఉంది అంటారు? ఉద్యోగుల పాత్ర చాలా ఉంది అమ్మా. తెలంగాణ రాష్ట్రం రావడం ఎంత తీసుకురావడం ఎంత ముఖ్యమో వచ్చిన రాష్ట్రాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కూడా ఉద్యోగుల పైన ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో ముందు అంజలు ఉండాలి, భారతదేశంలో అగ్రస్థానంలో ఉండాలంటే మా గౌరవ శాసనసభ్యులు కానీ గౌరవ ఎమ్మెల్సీలు కానీ గౌరవ మంత్రులు కానీ శాసనం చేయగలుగుతారు, ఒక స్కీమ్ను వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయగలుగుతారు. కానీ ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేది ప్రభుత్వ ఉద్యోగులు, మా మీద బాధ్యత ఉంటుంది. ఆ స్కీమ్ను ఎప్పుడైతే ప్రజలకు తీసుకెళ్లి మేము ఇంప్లిమెంట్ చేయగలుగుతామో, ఆ స్కీమ్ను అక్కడ సక్సెస్ చేసినప్పుడే దాని రిజల్ట్ వస్తే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. అందులో ఉద్యోగుల పాత్ర చాలా గణనీయంగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లాలో చూసినట్టయితే మీరు మొన్నటికి మొన్న మరి ఏఎంసీలో ఉద్యోగుల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ ఈనాంలో మరి జాతీయ స్థాయి అవార్డు వచ్చిందంటే దానికి ఉద్యోగుల పాత్ర చాలా గణనీయంగా ఉంది. అంటే ఈ విధంగా రాష్ట్రంలో ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం వచ్చింది మా పని అయిపోయిందని కాకుండా 2 గంటలు 4 గంటలు మినిమం 2 గంటల నుంచి 4 గంటల వరకు ఎక్స్ట్రా పనిచేసి మరి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ ముందని జరుగుతుంది. 1-2 స్థానంలో ఏ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కానివ్వండి అందులో 1-2 స్థానాలు ఉన్నాయంటే ఉద్యోగులు చాలా కష్టపడుతున్నారు. ఇంకా కష్టపడతాం. ఎందుకంటే మాకు ఈ రోజు నిజామాబాద్ కు పార్లమెంట్ సభ్యురాలు మరి మా కవితక్క ఉండడం మేము ఒక అదృష్టంగా అది భావిస్తున్నాం. ఆమె చాలా సందర్భాల్లో ఉద్యోగులను వెన్నంట తట్టి మరి నేనున్న మీకు భరోసాగా మీరు పనిచేయండి, మీకు ఏ చిన్న సమస్య ఉందని నేను స్పందిస్తున్నారు. కాబట్టి నిజామాబాద్ ఉద్యోగులు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా కష్టపడి పనిచేస్తున్నాం. ఒకటి జాతీయ స్థాయిలో మోడీ గారు ప్రాతినిధ్యం అంటే మోడీ గారి సొంత రాష్ట్రం గుజరాత్ రాజ్కోటికి ఏఎంసీకి నిజామాబాద్ ఏఎంసీకి పోటీ పడ్డప్పుడు నిజామాబాద్ ఏఎంసీకి ఈనాం అవార్డు వచ్చిందంటే మా అక్కగారికి మేము ఎంత కష్టపడుతున్నాం అనే విషయం తెలుసా అనే మాట మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. సరే, అలాగే మరొక అంశం చెప్పాలంటే ఖచ్చితంగా తెలుగుకి ప్రాముఖ్యత ఇచ్చినటువంటి గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుగు మహాసభలు చాలా ఘనంగా ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. మరి ఈ సభలు మన గత వారంలో చూసినట్టయితే మన నిజామాబాద్ లో కూడా చాలా ఘనంగా నిర్వహించబడినటువంటి తెలుగు మహాసభల గురించి మరియు అందులో టీఎన్జిఎస్ ఒక పాత్ర గురించి మేము మా విషయం ఇస్తూ ప్రేక్షకులతో ప్రపంచ తెలుగు మహాసభలు అంటే గతంలో ఈ ఓన్లీ ప్రపంచ మాతృ ఒక ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన అనేలాగా చిత్రీకరించారు. అలా కాదు, అసలు తెలుగు అంటే తెలంగాణ నుంచే దీనికి పునర్జీవనం పోయాలి. అసలు తెలుగు అనేది మన దగ్గర నుంచే మన ప్రాచీన భాష తెలుగు, మన కళలను సంస్కృతిని మన దీనికి తెలుగు భాష అభిమానులకు ఇది మనం అసలు మన తెలుగు అని మనం చెప్పాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మరి మా జిల్లా కలెక్టర్ గారు రవీందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారం రోజులు ఏ జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో వారం రోజులు ఏ జిల్లాలో కూడా ప్రోగ్రామ్ చేయలేదు. కానీ నిజామాబాద్ జిల్లాలో ఇటు ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, భాష అభిమానులు కానివ్వండి, తెలుగు పండితులు కానివ్వండి, మా టీచర్స్ కానివ్వండి, చాలా మంది మొదటి రోజు స్టార్టింగ్ రోజు చాలా మంది వచ్చి ర్యాలీలో అంటే తెలుగు సాంప్రదాయ దుస్తులలో మా ఉద్యోగులు చాలా మంది కూడా మరి వాళ్ళు ధోతి అది కట్టుకొని వచ్చారు. అంటే ట్రెడిషనల్ గా చాలా మంది వచ్చారు. మరి స్టార్టింగ్ ఎండింగ్ 1 వీక్ లో ఎవరైతే కళాకారులు ఉన్నారో, ఎవరైతే అష్టవధానులు ఉన్నారో, ఎవరైతే మా తెలుగు పండితులు ఉన్నారో, వారందరు కవులు కళాకారులు అందరూ కూడా ఈ 1 వీక్ ఒక పండుగ వాతావరణంగా నిజామాబాద్ లో ఎక్కడ చూసినా వాళ్ళే తెలుగు పట్ల చాలా మంది అవగాహన ఉన్న వాళ్ళు, తెలుగు పట్ల అభిమానులు అందరూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి మరి నిజామాబాద్ జిల్లాలో జరిగింది. అది ఎందుకు జరిగిందంటే లాస్ట్ రోజు చివరి రోజు మా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యురాలు కూడా రావడం జరిగింది. మరి ఆమె ఒక 1/2 అవర్ ప్రోగ్రామ్ కొరకు వచ్చి 3 గంటలు మాతో అక్కడ సెలబ్రేట్ చేయడం అంటే నిజంగా మా ఉద్యోగులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ప్రతి ఒక్కరికి కూడా ఏ కాంపిటీషన్లు అయితే ఎవరెవరు గెలిచారో వాళ్ళందరికీ దగ్గరుండి సర్టిఫికెట్స్ అవార్డ్స్ ఇచ్చి మరి సన్మానించి పోయిందంటే నిజామాబాద్ జిల్లాలో తెలుగు అభిమానులు అన్న చాలా మంది తెలుగు పట్ల నేను కూడా నేర్చుకోవాలి, నేను కూడా తెలుగులో ప్రావీణ్యం పొందాలని
ఆ రోజు నుండి అయితే చాలా మంది కళాకారులు ముందుకొచ్చారు. మొన్నటికి మొన్న నిన్నటి వరకు కూడా మరి ఈ రోజు హైదరాబాద్ లో కూడా ఈ 4 రోజుల ప్రోగ్రామ్ లో మన నిజామాబాద్ జిల్లా సంబంధించిన చాలా మంది మరి కళాకారులు మరి భాషాభిమానులు ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నారు. వారందరికి కూడా ప్రోత్సహించిందంటే మా ఎంపీ గారును మన జిల్లా కలెక్టర్ గారు అన్నమాట చెప్పాల్సిన అవసరం. సార్, అలాగే ఇప్పుడు మనం మహాసభలు ఘనంగా నిర్వహించుకున్నాం, దీని తర్వాత మీరు టీఎన్జిఎస్ అధ్యక్షులుగా ఎంప్లాయీస్ కి మీరు చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే తెలుగు భాష యొక్క వాడకం కూడా ఖచ్చితంగా మనం చాలా మంది నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇప్పటి నుంచి గవర్నమెంట్ ఆఫీసులలో కూడా తెలుగు భాషను ఎక్కువ మటుకు ఉపయోగించాలన్నటువంటి అంశం, మరి దీనికి సంబంధించి మీరు మన విషయ దిశ చూసి ఉద్యోగులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవమే, మేము మరి మద్రాస్ నుంచి వచ్చింది ఇంగ్లీష్, ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఇంగ్లీష్ వాడేవాళ్ళు. మరి ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చిన సంస్కృతి కాకుండా మన తెలంగాణ నుంచి తెలుగుకు ఇంత మనం ప్రావీణ్యత ఇచ్చినాము. ఈ 1 వీక్ మనం ఒక సెలబ్రేషన్ చేసుకున్నాము. అదే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు తెలుగును మన జిల్లాలో కూడా మనం ఇంప్లిమెంట్ చేయాలని, తెలుగులో మనము ఏదైతే ఇప్పుడు కొన్ని కరస్పాండెన్స్ ఉండేయో, కొన్ని లెటర్స్ మనం రాయాల్సి ఉండేయో, మరి ఇంగ్లీష్ చాలా మందికి రాదు కాబట్టి ఇప్పటి నుండైనా మరి మీరు చెప్పినట్టుగా తెలుగులో కొన్ని ప్రత్యుత్తరాలు మనం ఏదైతే మనం రాయడము చదవడం ఉంటాయో వారికి ఇచ్చే మనము కొన్ని అప్లికేషన్స్ కానివ్వండి, కొన్ని దరఖాస్తులు కానివ్వండి, వారికి ఇచ్చే సమాధానాలు కానివ్వండి తెలుగులో ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు చదువుకొని మరి ఆయన ఒక అర్జీకి మనం ఏం సమాధానం ఇచ్చినాం అనేది కూడా ఉంటది కాబట్టి సాధ్యమైనంత మటుకు ఇప్పటి నుండి మరి ఏదైతే ప్రాంతీయంలో జరిగే ఏరియాలో జరిగే ఉత్తర్వులు ప్రతి ఉత్తర్వులు ఏవైతున్నాయో తెలుగులో రాయడానికి మా ఉద్యోగులందరికీ కూడా మేము ప్రోత్సహిస్తాము. మరి గౌరవ కలెక్టర్ గారు చెప్పి కొన్ని అయితే మరి రాష్ట్రానికి కరస్పాండెన్స్ చేసే లెటర్స్ మాత్రం ఇంగ్లీష్ లో ఉంచుకుంటూ మరి ప్రాంతీయంలో మనం ఏదైతే వాడుకలో ఉన్నాయో వాటిని తెలుగులో రాయాలని మా ఉద్యోగులకు కూడా అందరం కూడా మొన్ననే చెప్పడం జరిగింది. మరి మా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఆ దిశగా అందరికి అర్థమయ్యే విధంగా తెలుగులో మేము రాయడానికి ప్రయత్నం చేస్తాం. సార్, అలాగే దీక్ష దివస్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అంశం ఇది, ఎందుకంటే టీఎన్జిఓస్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఆ ప్రోగ్రామ్ చాలా మటుకు సక్సెస్ గా చేశారు. దాంట్లో ఖచ్చితంగా అధ్యక్షుడిగా మీ పాత్ర కూడా చాలా గొప్పది, ఎందుకంటే మీరు అంతమంది ఎంప్లాయీస్ ని గ్యాదర్ చేయడం అనేది కూడా చాలా పెద్ద విషయం, బికాస్ ఎంప్లాయీస్ అనేది ఒక సాగరం వంటిది, చాలా మంది ఉంటారు. మీరు ఎంత సక్సెస్ఫుల్ గా ఆ మహా దీక్ష దివస్ ని ఎలా కొనియాడారని మా విషయాలు ఇష్ట ప్రేక్షకులు. థ్యాంక్ యూ మేడం. దీక్ష దివస్ కు వస్తే మరి 2009 29 తారీఖు నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు దీక్ష దివస్ స్టార్ట్ చేస్తే నవంబర్ లో ఆ రోజు ఉద్యోగ సంఘాలు ఒకటి మరి నాటి ఉద్యమనేత ఎంబడి మేము ఉన్నాం. ఆనాడు మా స్వామి గారు దేవిప్రసాద్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఒక భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ భారీ బహిరంగ సభకు సుమారు 400,000 మంది ఉద్యోగులందరినీ ఒక దగ్గరికి చేర్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి మరి ఆ మీటింగ్ లో మాట్లాడిన తర్వాత మీరు రోడ్ల మీదకి రావడం, మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమాన్ని లైవ్ గా ఉంచడం, తెలంగాణ రాష్ట్రం కావాలే నీళ్లు నిధులు నియామకాలు ఏ విధంగా కొల్లగొట్టబడుతున్నారో మీరు ఇంత వివరంగా చెప్పినప్పుడు నా వంతుగా ఒక చివరి ప్రయత్నం చేస్తా మరి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో దీక్ష దివాస్ కు పూనుకున్నప్పుడు మా స్వామి గౌడు దేవిప్రసాద్ ఆధ్వర్యంలో మొత్తం జిల్లాలో అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాలో ఎక్కడికక్కడ ఉద్యోగులు మరి టెంట్లు వేసుకొని మరి ఆ రోజు ఎలాంటి రాజకీయ నాయకులు కూడా టెంట్లు వేసిన సందర్భాలు లేవు. ఓన్లీ ఉద్యోగ సంఘాలు వేసిన టీఎన్జిఓలు వేసిన టెంట్ కా దగ్గరికి వచ్చి అందరు కూడా మాట్లాడి సంఘీభావం తెలిపిన సందర్భాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఆనాడు ముఖ్యమంత్రి గారు ఎంబడున్నాం, మరి నాటి ఉద్యమ నేతనే నేడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మేము ఆ రోజు ఉద్యమంలో నీతో పాటు కలిసి వచ్చినాం, ఈ రోజు బంగారు తెలంగాణ సాధనలో కూడా మీతో పాటు మేము కలిసి ఉంటాం, మా ఉద్యోగులం వేరే కాదు మీతోనే ఉన్నామని ఒక మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ ఒకటి ఆ రాత్రిలో నేను చిన్న మెసేజ్ పెట్టిన దీక్ష దివాస్ కు మనం కూడా సంఘీభావం తెలపడం కాదు, మనం కూడా దీక్ష దివాస్ లో కూర్చున్నాము, మరి మీ అభిప్రాయం చెప్పండి అని అంటే పొద్దున నేను
10 o'clock నేను టిఎన్జోస్ హోంకి అది వెళ్ళేసరికి అంటే అప్పటికి 500 మంది ఉద్యోగులు వచ్చి సిద్ధంగా ఉన్నారు. అన్న మనం సంఘీభావం కాదు, మనం కూడా దీక్షా దివాస్ లో పాల్గొందాము, మనం కూడా కూర్చుందాం అంటే మేము వాళ్ళందరితో ర్యాలీగా వెళ్ళి 500 మంది ఉద్యోగులము గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి దీక్షా దివాస్ కు మద్దతుగా మా ఎంపీ గారు ఇచ్చిన కాల్ కు మేము రెస్పాండ్ అయ్యి అందరం కూడా దీక్షా దివాస్ లో పాల్గొన్నాం. సార్, అలాగే వెల్నెస్ సెంటర్ గురించి మా విషయ దృష్టి ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? వెల్నెస్ సెంటర్ అంటే ఇందులో ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గతంలో మేము కార్పొరేట్ ఆఫీస్ లో వైద్యం కొరకు మేము మా వంతుగా మా సాలరీస్ నుంచి కొంత అమౌంట్ మేము కంట్రిబ్యూట్ చేస్తామని అంటే మరి ఆ రోజు ఉన్నటువంటి మా దేవి ప్రసాద్ రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిపినప్పుడు మీరు కంట్రిబ్యూషన్ అవసరం లేదు, గవర్నమెంట్ మొత్తం మీ మీ ఆరోగ్యానికి ఎంతైతే అవుతుందో అంత అమౌంట్ మేమే భరిస్తామని వితౌట్ కంట్రిబ్యూషన్ తోని మరి కార్పొరేట్ ఆఫీస్ లో వైద్యానికి అంగీకరించి కార్డ్లెస్ అంటే ఎలాంటి క్యాష్లెస్ ట్రీట్మెంట్ కొరకు ఆనాడు అగ్రిమెంట్ జరిగింది. ఆ తర్వాత కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ కొన్ని మొన్నటి వరకు ట్రీట్మెంట్ చేయకపోతే మరి ముఖ్యమంత్రి గారు ఈ వెల్నెస్ సెంటర్స్ పెట్టి వెల్నెస్ సెంటర్ లో ఫస్ట్ ఎయిడ్ సంబంధించింది అంటే మామూలుగా రోగ నిర్ధారణగా ఏవైతే మనకు అవసరం ఉంటాయో కొన్ని టాబ్లెట్స్ కానివ్వండి, ఇంకొన్ని మనకు చిన్న చిన్నవి ఉంటే ట్రీట్మెంట్స్ ఇక్కడే చేసి క్రానిక్ డిసీజెస్ ఉంటేనే మనం కార్పొరేట్ హాస్పిటల్స్ పంపాలనే ఉద్దేశంతో ఈ వెల్నెస్ సెంటర్స్ ను ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో స్టార్ట్ అయినాయి. మన దగ్గర కూడా కొద్దిగా మనకు అకామిడేషన్ దొరకకపోవడం వల్ల 3 ప్లేసెస్ ను మేము ఐడెంటిఫై చేయడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో, అదే విధంగా ఈఎస్ఐ లో, అదే విధంగా రెవెన్యూ అసోసియేషన్ బిల్డింగ్ ను కూడా మేము చూడడం జరిగింది. ఈఎస్ఐ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ప్లేస్ లేక అవి 2 రిజెక్ట్ అయినాయి. ఆల్రెడీ ఇక్కడ రెవెన్యూ ఓల్డ్ గెస్ట్ హౌస్ అనేది ఫైనల్ అయింది, దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా జిల్లా కలెక్టర్ గారు పంపడం జరిగింది. అది మరి వెల్నెస్ సెంటర్ సిఇఓ గారు పద్మా మేడం గారు మరి 17 తర్వాత వస్తున్నారు, మొన్ననే వచ్చేది మరి ఆమె రాలేదు, ఆమె వచ్చి ఒకసారి విజిట్ చేసిన తర్వాత దానికి సంబంధించిన రినోవేషన్ ఏదైతే ఉందో ఆ కొన్ని రూమ్స్ ల్యాబ్ సంబంధించింది మరి మెడిసిన్స్ కు సపరేట్ కావాలి, మినిమం 40 నుంచి 50 మంది స్టాఫ్ మరి వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి గత 1 మంత్ లో ఈ వెల్నెస్ సెంటర్ అనేది ఫైనల్ అవుతుంది. నిజామాబాద్ ఉన్నటువంటి 24,000 మంది ఉద్యోగులకు పెన్షనర్స్ కి ఉద్యోగులకి అదే విధంగా జర్నలిస్ట్ కి ఈ 3 కేడర్లకు సంబంధించిన ఉద్యోగులకు ఇక్కడనే ట్రీట్మెంట్ అది చేసుకోవడానికి అతి త్వరలో వెల్నెస్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. దానికి మా ఎంపీ గారు కూడా ఎప్పటికప్పుడు పర్సువేషన్ చేస్తున్నారు కాబట్టి బహుశా 1 మంత్ లో స్టార్ట్ అవుతుందని ఆశాభావాన్ని నేను తెలియజేస్తున్నాను. సార్, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ముందు తీసుకొచ్చినటువంటి అంశం సమాన పనికి సమాన వేతనం అని, మరి ఈ అంశంపై మన జిల్లాలో ఎలా ఉంది స్పందన? సమాన పనికి సమాన వేతనం అనేది సుప్రీం కోర్టు ఇవ్వడం అనేది సమంజసమే అయినా కొన్ని డిపార్ట్మెంట్లలో అది ఇంప్లిమెంట్ అవుతుంది, మరి కొన్ని డిపార్ట్మెంట్లలో ఇంప్లిమెంట్ జరగట్లేదు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టయితే మరి మేము కూడా చాలా సందర్భాల్లో చెప్పినాము ఈ సమాన పనికి సమాన వేతనం అనేది ఒక దాంట్లో ఒక జూనియర్ అసిస్టెంట్ కు అవుట్ సోర్సింగ్ ఒక వేతనం ఉంటే ఇంకో డిపార్ట్మెంట్ లో ఇంకో విధంగా ఉంది. ఈ విధంగా కాకుండా అందరికి ఈక్వలైజ్ చేయాలనే పాలసీని మరి మేము కూడా సిఎస్ గారితో చర్చించడం జరిగింది. బహుశా ఈ పిఆర్సి వచ్చినప్పుడు ఇది ఈ సమాన పనికి సమాన వేతనం అనేది మా గవర్నమెంట్ ఉద్యోగులకైతే అంత కామన్ గా ఉంది, కామన్ గా ఉంటుంది. ఈ ప్రైవేటైజేషన్ కి వచ్చినప్పుడు కొన్ని కార్పొరేట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మేనేజ్మెంట్ దీన్ని ఆ రూల్స్ ను తుంగలో తొక్కి వాళ్ళకి అనుగుణంగా వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అది సమంజసం కాదు, మేము కూడా దానికి డిమాండ్ చేస్తున్నాము. వారికి సమదోపిడిని మనం ఎప్పుడైతే మనం వాడుకుంటున్నామో దానికి సమాన పనికి సమాన వేతనం అనేది ఉండాల్సిందే. దానికి మా వంతు సాయంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కానివ్వండి, మేము తప్పకుండా అది తీసుకొచ్చడానికి మేము మరి సిఎస్ గారితోని మరి రాష్ట్ర ప్రభుత్వంతో మా కేంద్ర సంఘం సభ్యులు కూడా అన్నలు కూడా మాట్లాడి ఆ సెటిల్ చేస్తున్నాయని ఆశాభావం ఉంది. సార్, అలాగే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులలో హల్చల్ చేస్తున్నటువంటి మరొక సమస్య సిపిఎస్ గురించి, 2009 నుంచి వచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు నాకు అంత క్లియర్ గా తెలియదు సార్. మరి దాని గురించి మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులు ఎందుకంటే చాలా మటుకు ప్రాబ్లం ఫేస్ చేస్తున్న ఒకటి అంశం, మరి అది ఏంటి అసలు, దాని వల్ల ఉద్యోగులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి అలాగే నష్టాలు ఉన్నాయని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు చెప్పగలుగుతారా? 2004 సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఆనాటువంటి యూపీఏ గవర్నమెంట్
సిపిఎస్ విధానాన్ని వరల్డ్ బ్యాంక్ షరతులకు తలొగ్గి సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఉద్యోగుల పైన రుద్దడం జరిగింది. అయితే ఆనాడు రెండే రెండు రాష్ట్రాలు వ్యతిరేకించినాయి, త్రిపుర పశ్చిమ బెంగాల్, ఆ రెండు రాష్ట్రాలు వ్యతిరేకించినాయి. ఆ రెండు రాష్ట్రాలు ఇప్పటికి కూడా పెన్షన్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. అయితే ఈ సిపిఎస్ వల్ల మా ఉద్యోగులకు ఏదైతే 10% మీరు కట్ చేసి ఇస్తారో ఆ అమౌంట్ అంతా షేర్ మార్కెట్ లో, రియల్ ఎస్టేట్ లో, ఇంకా ఇక్కడిక్కడ వారికి సంబంధించినటువంటి కార్పొరేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి చివరికి 25-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఆ కంపెనీలో లాస్ వచ్చింది, ఆ షేర్ మార్కెట్ దివాలా తీసింది, ఆ రియల్ ఎస్టేట్ కుప్పగూలింది అని అంటే పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. మేమేమంటామంటే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు మేము సిపిఎస్ కు అనుకూలంగా ఉన్నామని కేరళ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, మేము ఇస్తామని చెప్పినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పిఎఫ్ ఆర్డీఏను ఏర్పాటు చేసి పిఎఫ్ ఆర్డీఏ నుంచి బయటికి రాకుండా మరి వాళ్ళు కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉంది. కాకపోతే ఇది దేశవ్యాప్త సమస్య, రాష్ట్ర సమస్య కాదు. రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారితో మా కేంద్ర సంఘ గౌరవనీయులు దేవిప్రసాద్ రవీంద్ర రెడ్డి గారు ఆధ్వర్యంలో మాట్లాడినప్పుడు, రవి ఇది దేశవ్యాప్త సమస్య కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక సిపిఎస్ ను విత్తేసి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెడతా అంటే మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్పిన మాట నేను మీకు తెలియజేసుకుంటున్నా. సిపిఎస్ వల్ల ఏంటంటే టిఎన్జిఓస్ అనేది ఏ ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ లో ఒక ఉపాధ్యక్ష పాత్రలో, కొన్ని కీలకమైన పాత్రలో ఉంది. అన్ని రాష్ట్రాలు కలిపి కేంద్ర సంఘం మీద ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే ఈ సిపిఎస్ విధానాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ లో బిల్లు చేసి మరి పెన్షన్ ఇస్తామనే విధానాన్ని ప్రవేశపెట్టాల్సింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మేము కోరేది ఒకటే, అన్ని రాష్ట్రాల ఉద్యోగులను, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలను ఏకం చేయడానికి జనవరిలో, మొన్న మార్చిలో, మన సెప్టెంబర్ లో కూడా ఢిల్లీలో జరిగిన ప్రోగ్రామ్ కి టిఎన్జిఓస్ పక్షాన ఇక్కడ నుండి మేము చాలా మందిని అటెండ్ కావడం జరిగింది. అంటే ఇది ఒక్క గవర్నర్ ఒక్క రాష్ట్రం తీసుకోవాల్సిన నిర్ణయం కాదు, అన్ని రాష్ట్రాలు కూడా తీసుకోవాలి, అందరి కూడా ఒకే విధమైన పెన్షన్ ఉండాలి. ఈ రోజు ప్రజాప్రతినిధులకు మీరు చూసినట్టయితే వాళ్ళందరికీ పెన్షన్ ఉంది, మరి మేము పనిచేస్తున్నాము, వాళ్ళు 5 సంవత్సరాలు పనిచేస్తే వాళ్ళకి పెన్షన్ ఇస్తారు, 30 సంవత్సరాలు పనిచేస్తే మాకు పెన్షన్ లేదు. మీ అందరికీ శాసనసభ్యులకు కానీ ఎమ్మెల్సీలకు కానీ మీకు చెప్పేది ఒకటే, మీ తమ్ముళ్ళుగా మా రిక్వెస్ట్, మీరు కూడా గవర్నమెంట్ మీద కొద్దిగా ప్రెషర్ వేసి ముఖ్యమంత్రి గారితో చెప్పి అసెంబ్లీలో మీరు పాస్ చేయించినట్టయితే రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వం మీద ఉంటది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మా గౌరవ ఎంపీలు కూడా ప్రయత్నం చేసి మరి అందరికీ పెన్షన్ వచ్చే విధానాన్ని పూనుకోవాలి. మేము మా గౌరవనీయులు ఎంపీ గారికి దేశవ్యాప్త సమస్యలపై పదే పదే మా ఎంపీ గారు మరి అక్క గారు మాట్లాడతారు. అటు కాశ్మీర్ ఇష్యూ కానివ్వండి, ఇంకే ఇష్యూ కానీ మాట్లాడే సత్తా దమ్మున నాయకురాలు కాబట్టి సిపిఎస్ మీను కూడా సమయం చూసి మరి పార్లమెంట్ లో ప్రస్తావన తీసుకొస్తానని కూడా చెప్పారు కాబట్టి మేము కూడా అక్కగారి మీద మాకు నమ్మకం ఉంది. ఈ సిపిఎస్ వల్ల మొత్తం తెలంగాణ ఉన్నటువంటి 4,000 మంది ఉద్యోగులు, 4,00,000 మంది ఉద్యోగులు, అందులో 125,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నారు. రాను రాను సిపిఎస్ సంఖ్య పెరుగుతుంది, మరి ఓపీఎస్ వాళ్ళు తక్కువైతారు కాబట్టి చాలా ప్రమాదకర పరిస్థితి ఉంటది కాబట్టి ఈ 125,000 మందికి ప్రయోజనం కలగాలంటే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఇమీడియట్ గా ఈ సిపిఎస్ విధానాన్ని బంద్ చేసి మళ్ళీ ఓల్డ్ పెన్షన్ కి మేము అనుకూలమని పార్లమెంట్ లో బిల్లు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ దిశగా మరి ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఉద్యోగ సంఘాలు కానీ ప్రయత్నం చేయాలి. ఇందులో తప్పకుండా మరి టిఎన్జిఓస్ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే అది సాధించిందో సిపిఎస్ అంత ముందే వరకు కూడా టిఎన్జిఓస్ తప్పకుండా పోరాటం చేస్తుందనే మాట మీ ద్వారా మా ఉద్యోగులందరికీ తెలియజేసుకుంటాం సార్. అలాగే ఈ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మిమ్మల్ని అపోజ్ చేసి మీరు చాలా మంది ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లి పోరాడడం జరిగింది, మరి ఆ అంశం పైన మీ విశేషిష్ట ప్రేక్షకులు చెప్పగలుగుతారా? మేము ఒకటే, సిపిఎస్ మీద మేము ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలన్నీ కూడా, అంటే ఉపాధ్యాయ సంఘాలు, మా ఉద్యోగుల సంఘాలు అంటే టిఎన్జిఓస్ అన్ని సంఘాలు వస్తాయి, ఒక టీచర్ సంఘాలు తప్ప, వాళ్ళు కూడా మా సోదరులు కాబట్టి అందరం కలిసి ఒక పెద్ద ఎత్తున మేము ఆల్రెడీ ఢిల్లీలో, మన హైదరాబాద్ లో కూడా అన్ని ప్రోగ్రామ్స్ లో మేము అటెండ్ అవుతున్నాం. మొన్నటికి మొన్న సండే రోజు మరి విజయవాడలో సిపిఎస్ మీద ఒక మీటింగ్ జరిగితే మా కేంద్ర సంఘ బాధ్యులు మా అధ్యక్షులు రవీందర్ రెడ్డి, రాజేంద్ర రెడ్డి గారు, రేచల్ మేనన్ గారు మరి అక్కడ మాట్లాడడం జరిగింది. ఇది అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ.
ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ కాదు, గౌరవనీయులైనటువంటి మా ఎంపీ గారికి కూడా మేము పదే పదే చెప్తున్నాము, ఆమె కూడా ప్రస్తావన తీసుకొస్తున్నారు. జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరం కూడా ఒక తాటిపైకి వచ్చి ఒక భారీ బహిరంగ సభ పెట్టి మరి మా ప్రజాప్రతినిధులను మా ఎంపీలను అందరిని పిలిచి ఈ సిపిఎస్ కు మీరు కూడా వ్యతిరేకించాలి, మా ఉద్యోగులందరికీ పెన్షన్ రావాలని ఒక నినాదాన్ని అది తీసుకొచ్చినట్టయితే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని స్పందించి ఇమీడియట్ గా అసెంబ్లీ కనుక మనం పాస్ చేసుకున్నట్టయితే ఈ తెలంగాణ రాష్ట్రం బిల్లు అసెంబ్లీలో పాస్ చేసింది, మిగతా రాష్ట్రాలు కూడా చేయాలి, ఉద్యోగ పెన్షన్ ఇవ్వాలని వేరే రాష్ట్రాల మీద కూడా ఒత్తిడి పెంచాల్సిన ఇది ఒక మార్గదర్శకంగా ఉంటది, ఒక మోడల్ గా ఉంటది కాబట్టి ఏది జరిగినా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్రాలు మనవంక చూస్తున్నాయి కాబట్టి మా ప్రయత్నం అది చేయాలని మా కేంద్ర సంఘం కూడా నిర్ణయించింది. ఒకవేళ అది బహుశా మన జిల్లా నుంచే స్టార్ట్ కావచ్చు, మేము మార్చి ఏప్రిల్లో మరి అన్ని ఉద్యోగ సంఘాలతో అందరు ఉద్యోగులతో ఒక భారీ బహిరంగ సభ పెట్టి సిపిఎస్ కు వ్యతిరేకంగా మరి అందరినీ ఒక తాటిపైకి అది తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాం. సార్ అలాగే చివరిగా మా విషయం డిస్కస్ చేసే ప్రేక్షకులకు ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి మరియు ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? మేము టీఎన్జిఓస్ అధ్యక్షునిగా రెండోసారి నేను నన్ను వెన్నుకున్నందుకు నా ఉద్యోగులకు నా సంఘమిత్రులందరికీ నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను అధ్యక్షునిగా ఎన్నికైన రోజే ముఖ్య ఒక మెసేజ్ ఇచ్చిన ఏ చిన్న ఉద్యోగికి సోదరుడు సోదరుమణికి మా సిస్టర్స్ ఎవరికైనా పని ఈ సమస్య ఉందంటే తక్షణంగా మనము రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉద్యోగులకు ఆశ ఉద్యోగులకి మనం ఒక పెద్దన్నగా మా అన్నలు ఉన్నారు టీఎన్జిఓస్ ఉన్న వాళ్ళతోనే సమస్యలు పరిష్కరిస్తారు, వాళ్ళతోనే సమస్యకు ఒక సాల్వేషన్ దొరుకుతుంది అని జిల్లాల అంతా కూడా ఒక మెసేజ్ పోయింది. కాబట్టి మనము దాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ప్రైమరీ మెంబర్ కూడా మీ డిపార్ట్మెంట్లు కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్ కాక వారి పర్సనల్ సంబంధించిన మనం ఇమీడియట్ గా మనం రెస్పాండ్ కావాలి, నేనున్నాను ఒక భరోసా ఇవ్వాలి, అప్పుడు ఆ ఉద్యోగికి మానసికంగా దృఢంగా అని అప్పుడు అరే నాకు ఒక చిన్న సమస్య వస్తే మా టీఎన్జిఓస్ మా అన్నలు వచ్చి నిలబడ్డారు, ఆ పని అయినా కాకపోయినా ఆయనకు ఒక మనోధైర్యం కలుగుతుంది, ఆ ధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత టీఎన్జిఓస్ మా కార్యవర్గ సభ్యులు అందరికీ ఉండాలని నేను అందరికి మెసేజ్ ఇవ్వడం జరిగింది. వారితో పాటు మా జిల్లా ఉద్యోగులతో పాటు ఒకవేళ మా పరిధి దాటి ఏ ఒక్క జిల్లా ప్రజలకు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి కొన్ని సాంఘిక కార్యక్రమాలు కూడా మన ఉద్యోగులుగా మన బాధ్యత ఉంది, మనం చేయాల్సిన పని ఉంది కాబట్టి మనం అందరం కూడా తయారుండాలి. మనం గవర్నమెంట్ నుంచి సాలరీ తీసుకుంటున్నాం, వేతనం పొందుతున్నాం కాబట్టి ఓన్లీ మన కుటుంబం మన ఇల్లు మన సంఘమే కాకుండా నలుగురికి ఉపయోగపడంగా మనం ఉండాలి, నలుగురికి మనం సాయం చేయాలి. మనం సాయం చేసినట్టయితే వారి యొక్క బ్లెస్సింగ్స్ వారి యొక్క ఆశీర్వాదంతో ఇంకా సంఘం పెద్దగా అవుతుంది. ఆ సంఘం ఒక 10 మందికి ఉపయోగపడాలి, ఈ చిన్న చెట్టు కాదు ఒక పెద్ద వృక్షం లాగా ఒక 10 మందికి నీడనివ్వాలి, 10 మందికి సేద తీర్చాలని మా ఉద్యోగులందరికీ చెప్పడం జరిగింది. అదే విధంగా ఆ భగవంతుడి యొక్క దయా కృప ఉంటే మేము చేస్తామనే మాట మన విశ్వ డిజిటల్ ద్వారా మా ఉద్యోగులందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించారు. అలాగే మున్ముందుగా కూడా మీరు ఏకగ్రీవంగా రెండోసారి ఎన్నికయ్యారు, ఖచ్చితంగా దీనివల్ల మాకు అర్థమయ్యేది ఏంటంటే మీకు ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ ఎంప్లాయీస్ యొక్క సపోర్ట్ ఉంది, అలాగే మున్ముందుగా కూడా ఖచ్చితంగా టీఎన్జిఓస్ చక్కగా పనిచేస్తేనే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులు చాలా చక్కగా పనిచేస్తుందనే నమ్మకం మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులలో అందరికీ ఉంది. అలాగే ఆ నమ్మకాన్ని మేము మీ వీక్ ప్రామిస్ చేయాలి అని మేము కోరుతున్నాము. అలాగే మీకు కూడా కంగ్రాచులేషన్స్ మరొకసారి మా విశ్వ టీం తరపు నుంచి. అలాగే మీరు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంని ప్రగతి బాటలో తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ కూడా ఇప్పుడు మీద ఉంది. మరొకసారి ఖచ్చితంగా మీరు అది చేస్తారనే నమ్మకం కూడా మాకుందని మేము తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ టైం. ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం. మనతో ఈ చర్చలో పాల్గొన్న వారు టీఎన్జిఓస్ రెండవసారి కూడా అధ్యక్షులుగా నిలిచినటువంటి అలుక కిషన్ గారు, మరొకసారి మా విశ్వ డిజిటల్ తరపు నుంచి సార్ మీకు కృతజ్ఞతలు. ఇంతటితో ఈ ప్రత్యక్ష కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనేనండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ లితో సైనింగ్ ఆఫ్.